ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇతను తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ ఖాంద్, ఇతను బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి ఎన్నిక కావడం జరిగింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇతను జనతాదళ్ సంబంధించిన పార్టీ నుంచి ఎన్నిక కావడం జరిగింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రామన్ సింగ్, ఇతను బీజేపీ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతను ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, ఇతను బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి సీఎంగా గెలుపొందడం జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఇతను బీజేపీ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఇతను బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, ఇతను బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ ముఖ్యమంత్రి ఉండరండి, ఇక్కడ గవర్నర్ పాలన మాత్రమే జరుగుతుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్, బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి, ఇతను జనతాదళ్ సెక్యులర్గా పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఇతను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరపున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతను బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫన్వాసి, ఇతను బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి సీఎంగా గెలుపొందడం జరిగింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్, ఇతను కూడా బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, ఇతను నేషనల్ పీపుల్స్ పార్టీ తరపున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. మిజోరం సీఎం లాల్ తన్హాలా, ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. నాగాలాండ్ ముఖ్యమంత్రి నే ప్యూ రియో, ఇతను నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరపున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఇతను
బీజు జనతాదల్ పార్టీ తరఫున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి, ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఈమె బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్, ఇతను సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ తరఫున పోటీ చేసి సీఎంగా గెలుపొందడం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడికి కె పళనిస్వామి, ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మునేత్ర కజగం పార్టీ తరఫున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావు, ఇతను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమారా దేబ్, ఇతను బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతను బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఇతను కూడా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆల్ ఇండియా ట్రైనమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది.